ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క వినూత్నంగా నిరసన తెలిపారు. ములుగులోని మల్లంపల్లి గ్రామంలో 19 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు సీతక్క మద్దతు తెలిపారు. ఆ తర్వాత కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చారు. రాష్ట్రంలో 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తున్నారని, వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన పేదలేనని సీతక్క అన్నారు. జీవో 60ని వర్తింపజేస్తూ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు. నేను ఎలా మేడం.